ओम महागणाधिपतये नमः। ओम गुरुभ्यो नमः। ओम श्रीमात्रे नमः। परमेश्वर స్వరూపమైనటువంటి జ్యోతిష్య వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం। హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతియో వదేత్తస్య నిస్సరతేవాని జనుకన్యా ప్రవాహవత్ WMB పిక్చర్ ప్రేక్షకులకి నమస్కారం। మనం ఈ రోజు కన్యా లగ్నంలో జన్మించిన వారి యొక్క యోగాలు ఏ రకంగా ఉంటాయి అంటే వారికి వారి పర్సనల్ లైఫ్ ధన యోగాలు ఉద్యోగ యోగాలు రుణ రోగ శత్రు సంబంధించినటువంటి విషయాలు మరియు కొన్ని కొంతమంది షేర్స్ అవి చేస్తూ ఉంటారటువంటి విషయాలు ఇవన్నీ మనం ఇప్పుడు చెప్పుకుందాం। లగ్నము అనేటువంటి పదం వాడంగానే మీకు సందేహం కలుగుతుంది లగ్నం అంటే ఏమిటి అని। కొంతమందికి తెలుసున్న వాళ్ళకి ఆ సందేహం రాదు। అయితే నేను మీకు అసలు లగ్నాన్ని ఎలా చూడాలనేటువంటి బేసిక్గా నేను మీకు చెప్పి మనం యోగాల్లోకి వెళ్దాం। చూసినట్లయితే ఇక్కడ నక్షత్రము అందరికీ తెలుసుంటుంది నేను పలానా నక్షత్రంలో పుట్టాను అని చెప్తారు। రాశి కూడా చాలామందికి తెలుసుంటుంది। ఈ రెండింటిని ఎలా చూసుకుంటామంటే చంద్రుడు ఏ నక్షత్రం మీద మీరు జన్మించిన రోజు ఏ నక్షత్రం మీద సంచరిస్తున్నాడో చంద్రుడు సంచరిస్తున్నటువంటి నక్షత్రం ఏదైతే ఉందో నేను ఆ నక్షత్రం నాది అని చెప్పని చెప్పుకుంటూ ఉంటారు। అలాగే చంద్రుడు ఏ రాశుల్లో మీరు జన్మించిన రోజు మీరు జన్మించిన సమయంలో ఉంటాడో మీరు జన్మించినటువంటి రాశి అదే అని చెప్పని అనుకుంటూ ఉంటారు రైట్। అలాగే మీ లగ్నం ఏమిటి ఎలా అయితే 12 రాశులు మనకు ఉన్నాయో అదేవిధంగా 12 లగ్నాలు కూడా ఉన్నాయి। ఆ 12 లగ్నాలు మనకి 2.5 రోజులకి చంద్రుడిగా మారిపోతూ ఉంటాడు। ఒక్కొక్క రాశి నుంచి 2 గంటలకు సుమారుగా ఒక్కొక్క లగ్నం మారిపోతూ ఉంటుంది। అందుకే ఇన్ని వేరియేషన్స్ ఒకటే రోజులో బోల్డ్ మంది పుడుతూ ఉంటారు కానీ అందులోనే కొంతమంది మాత్రం అద్భుతంగా వ్యాపారాలు చేస్తుంటే మరికొంతమంది మాత్రం నష్టపోతుంటారు। ఎందుకు అదే రోజు పుట్టారు కదా అంటే ఆ గ్రహాలు అక్కడే ఉన్నప్పటికీ లగ్నం మారిపోతుండడం వల్ల గ్రహాల యొక్క స్థితి మారిపోతూ ఉంటుంది అవి ఇచ్చే యోగాలు మారిపోతూ ఉంటాయి। ఈ రకంగా మనం కనుక చూసుకున్నట్లయితే 12 లగ్నాల్లో మనం అసలు ఏ లగ్నంలో పుట్టామనే విషయం మనం ముందుగా తెలుసుకోవాలి। మేషం నుంచి మీనం వరకు ఎలా అయితే రాసులు నక్షత్రాలు తెలుసుకుంటాము అది ఎలా తెలుసుకోవాలి మీరు జన్మజాతకాన్ని ముందుగానే పెట్టుకున్నట్లయితే చూస్తే అందులో ఇలా అడ్డంగా 2 గీతలు కొట్టుంటాయి బాక్స్కి అదే లగ్నము। కొన్ని సందర్భాల్లో లా అని రాసి పెట్టుంటుంది లా అంటే లగ్నం లేదా లగ్నం అని పూర్తిగా రాసి ఉంటుంది తెలుగులో అయితే। ఇంగ్లీష్లో గనక ప్రింట్అవుట్ ఉన్నట్లయితే ఏఎస్ అని ఉంటుంది। ఏఎస్ అంటే అసెండెంట్ అంటే లగ్నం అని అర్థం ఏఎస్ అని ఉంటుంది గుర్తుపెట్టుకోండి అది మీ లగ్నం। ఇప్పుడు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నా లగ్నం అంటే ఏంటనేటువంటిది। అయితే ఇప్పుడు మనం కన్యా లగ్నంలో జన్మించిన వారికి స్పెసిఫిక్ యోగాస్ వారు ఏం చేసుకుంటే బాగుంటుంది ఇవన్నీ మనం ఇప్పుడు చెప్పుకుందాం। స్పెసిఫిక్గా మీరు కనుక కన్యా లగ్నంలో జన్మించిన వారిని కనుక చూసినట్లయితే వర్క్ డెడికేషన్ ఉంటుంది వాళ్ళలో ఒక పని చేయాలి నేను ఈ పని చేయాలంటే ఇంక ఇట్లాగా ప్లాన్ చేసుకోవాలి ఇలా ఉండాలి ఇలా చేయాలి అని ఒక సిస్టమాటిక్ ఉంటుంది వారికి। ఏదో చేస్తున్నాం ఎవరి కోసం చేస్తున్నాం అని కాదు వాళ్ళు సొంతంగా బిజినెస్ చేసుకుంటున్నా ఒక దగ్గర వర్క్ చేస్తున్నా వారి చేసే పనికి వారు న్యాయం చేస్తారు। ఇది ఇన్బిల్ట్గా ఉన్నటువంటి యోగం। బుధుడు ఎంత బాగుంటే అంత చక్కగా న్యాయం చేస్తారు ఎంత పాడైతే వాళ్ళలో ఆ డెడికేషన్ యొక్క క్వాలిటీలు కొంత తగ్గుతూ ఉంటాయి ఇది అర్థం చేసుకోండి। అంటే వీరి పని కోసం పుట్టినట్టుగా ఉంటుంది వీళ్ళ యొక్క తత్వం। అలాగే ఇక్కడ గమనించినట్లయితే వీళ్ళకి ధనయోగాలు ఎలా వస్తాయండి బిజినెస్ మూలంగా ధనయోగాలు వచ్చేటువంటి యోగం ఉన్న జాతకం అలాగే పర్టికులర్గా మెడికల్ రిలేటెడ్ ఎందుకంటే న్యాచురల్ 6th లగ్న అది మెడికల్ రిలేటెడ్ అప్పులు ఇవ్వడం ద్వారంగా మూలంగా కూడా వారికి ధనయోగం రావడం జరుగుతూ ఉంటుంది। అయితే అది మనం ఇక్కడ శని యొక్క స్థితిని చూసి అప్పులు ఇవ్వమని చెప్పాలి। శని పాడైపోతే కూడా మనం పోయి అప్పులు ఇచ్చేసేయండి మీ కన్యా లగ్నంలో పుట్టారు కదా అద్భుతంగా కలిసి వస్తుంది అంటే శని కనుక పాడైతే అంటే 6th లార్డ్ కనుక పాడైతే అప్పు ఇవ్వడం ద్వారా అధోగతి చెందుతాడు। ప్రతిదీ యోగం ఉంటుంది బట్ ఆ యోగానికి కొన్ని కండిషన్స్ ఉంటాయి ఆ కండిషన్స్ ఏంటి అనేటువంటిది మనం చూడాలి। సో ఇది వ్యాపార లక్షణాలు కలిగినటువంటి లగ్నం ఇది బుధుడు కాబట్టి
అంటే ఏ వ్యాపారం ఎలా చేయాలి, నలుగురిని ఎలా కలుపుకుంటూ చేయాలి, నేను ఒక్కడినే తినేయాలని కాదు నేను నలుగురిని షేర్ చేస్తాను అనే ఇది కన్యాలగ్నానికి ఉంటుంది. అయితే మీకు ధనయోగాలు కలగాలి అంటే మీరు చేయాల్సినటువంటిది స్పెసిఫిక్గా వ్యాపారము ముఖ్యంగా చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. అలాగే మరొకటి ఏంటంటే మీరు బుధ శని వారాలు లేదా బుధ శని నక్షత్రాల్లో ఏదైనా ప్రారంభించినట్లయితే అది కొంత ధనయోగాలకు దారితీస్తుంది. బుధ శని నక్షత్రాలు అంటే ఏంటి, ఆశ్లేష జ్యేష్ఠ రేవతి సాటర్న్ స్టార్స్ అంటే మనకి పుష్యమి అనురాధ ఉత్తరాభద్ర ఇవి స్పెసిఫిక్గా మీకు ఉంచాయి. అయితే ఇందులో పర్టికులర్గా ఇందాక నేను చెప్పినట్టుగా మెడికల్ చిట్ ఫండ్స్ కళారంగాలకు సంబంధించిన అండ్ అలాగే క్రియేటివ్ రిలేటెడ్ ఫీల్డ్స్ అండ్ వార్తాపత్రాలకు సంబంధించినటువంటి అంటే న్యూస్ కమ్యూనికేషన్స్ రిలేటెడ్ రిపోర్టింగ్ రిలేటెడ్ ఇట్లాంటివి ఇవి పర్టికులర్గా మీకు ధనయోగాలను కలిగింపజేస్తాయి. ప్రెస్ ఇట్లాంటివన్నీ కూడా కన్యాలగ్నం వారికి. అయితే ఇక్కడ వీళ్ళకు ఉన్నటువంటి యోగం ఏమిటంటే వీళ్ళ సిబ్లింగ్స్ మూలంగా వీళ్ళకి ఎక్కువ ఇబ్బందులు వస్తూ ఉంటాయి. అంటే తమ్ముడో చెల్లో ఎవరో పాపం వాళ్ళు ఏదో వ్యాపారం చేసి నష్టపోయి వీళ్ళని ఏదో డబ్బులు అడిగి వీళ్ళు కూడా పాపం వాళ్ళకి ఏదో హెల్ప్ చేద్దాం, మన తమ్ముడే మన చెల్లే మన అన్నదమ్ములే అవుతారు కదా అని చెప్పని వాళ్ళకి హెల్ప్ చేయడం, వాళ్ళ పాపం నష్టపోవడం ద్వారా వారు వీరికి ఇవ్వలేకపోవడం ఇవి కలుగుతాయి స్పెసిఫిక్గా. కాబట్టి మీరు మీ సిబ్లింగ్స్ విషయంలో వాళ్ళకి హెల్ప్ చేసే విషయంలో, ఎందుకంటే హెల్ప్ చేయాలి సిబ్లింగ్ అన్నాక, పూర్తిగా దాన్ని అర్థం చేసుకొని చేయండి, లేనట్లయితే ఇబ్బందుల్లో పడతారు. ఇది బాగా అర్థం చేసుకోవాల్సిన విషయం. అయితే మీరు అనొచ్చు నాకు అలా జరగలేదు అని, 90% ఆఫ్ కేసెస్ జరుగుతుంది ఇది. ఎవరికైనా ఒకరికి అలా జరగలేదు అంటే వారి జన్మజాతకాలు ఏం జరుగుతుందంటే మీకు చెప్తున్నా, ట్రూత్ చెప్తున్నాను నేను మీకు, సిబ్లింగ్ మూలంగా ధనయోగాలు ఏర్పడే యోగం వాళ్ళకి ఏర్పడి ఉంటుంది. నష్టపోయే యోగాలు రావు జీవితంలో, అంటే ఎప్పుడో చిన్నప్పుడు అయిపోతాయి, ఏ 10 ఏళ్ల వయసులోనే అయిపోతే సిబ్లింగ్ మూలంగా అప్పుడు ఆ వయసులో పెద్దగా నష్టపోయేవి ఉండవు, ధన నష్టాలు ఏమి జరగవు. లేదా ఏ 90 ఏళ్లకు వచ్చాయనుకోండి ఆ దశలు, అప్పుడు స్పెసిఫిక్గా మీరు నష్టపోయేది ఏమి ఉండదు ముసలైపోయాక. కాబట్టి ఏంటంటే ఈ యోగా స్పెసిఫిక్గా అవయోగం ఏర్పడకుండా ఉండి చిన్నప్పుడు ఏ 90-100 ఇయర్స్ టైంలో ఆ దశలు వస్తే అప్పుడు మనిషి కూడా ఉండడు సర్వసాధారణంగా. ఇప్పుడు ఇవాళ రేపు ఉన్న కాల ప్రమాణంగా తీసుకుంటే 80-90 మహా అంటే 60s నుంచే వాడు ప్రయాణం స్టార్ట్ అవుద్ది, ఎప్పుడు పోతాడా అని 80-90. కాబట్టి 100 సంవత్సరాలకు 120 సంవత్సరాలకు వచ్చే 110 సంవత్సరాలకు వచ్చేటువంటి దశల గురించి మనం పెద్దగా కంగారు పడాల్సిన అవసరం లేదు. అయితే ఎందుకు చెప్తున్నా అంటే ఈ స్పెసిఫిక్ యోగాస్ జాగ్రత్తగా ఉంటారు. మనిషి లైఫ్లో కొన్ని డబ్బులు సంపాదించినప్పుడు వాళ్ళని సపోర్ట్ చేయాలనేటువంటి ఉద్దేశం మంచిదే, కానీ ఒక్కొక్కసారి వాటి మూలంగా ఈ వ్యక్తి ఇబ్బంది పడుతూ ఉంటాడు. కాబట్టి ఈ స్పెసిఫిక్ విషయాలు జాగ్రత్తగా ఉండాలి. అలాగే షార్ట్ జర్నీ చేసేటప్పుడు కూడా కాస్త జాగ్రత్తగా ఉండాలి. కన్యాలగ్నం వాళ్ళకున్న స్పెసిఫిక్ యోగం షార్ట్ జర్నీస్ మూలంగా, లేనట్లయితే బ్రీతింగ్ రిలేటెడ్ సంబంధించినటువంటి విషయాల మూలంగా వీళ్ళకి లైఫ్లో చాలా డ్యామేజ్ జరుగుతుంది. కన్యాలగ్నానికి స్పెసిఫిక్గా ఉన్న యోగం అంటే లంగ్స్లో ఏదైనా ప్రాబ్లం వచ్చింది చాలా జాగ్రత్తగా ఉండాలి, ఇమీడియట్లీ చెకప్ చేయించుకోవాలి. దానికి సంబంధించినటువంటివి చాలా క్లియర్గా జాగ్రత్తలు తీసుకొని అది క్లియర్ చేసేసుకోవాలి, లేనట్లయితే ఇబ్బంది అనేటువంటిది రావడం జరుగుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఇక వీరికి ప్రత్యేకంగా ఏంటంటే గైడింగ్ చేయడం ద్వారా, అంటే ఎవరికైనా ఇలా చేసుకుంటే బాగుంటుంది అనేటువంటి వృత్తులు కానీ దానికి సంబంధించింది కానీ మీరు కనుక ఎంచుకున్నట్లయితే, మీరు ఏ వృత్తులైనా ఉండొచ్చు, దాని ద్వారా కూడా మీకు ధనయోగాలు ఏర్పడతాయి. ఇది స్పెసిఫిక్గా కన్యాలగ్నానికి ఎక్కువగా ఉన్నటువంటి యోగం ఇది. అలాగే మరొకటి ఏంటంటే ఇక్కడ చదువుకున్నటువంటి స్పౌస్ రావడం జరుగుతుంది. అంటే చాలా మటుకు మీరు చూసినట్లయితే చక్కగా చదువుకున్న వ్యక్తి అయి ఉండడం కానీ స్వంత గృహం ఉన్నటువంటి వ్యక్తి అయి ఉండడం కానీ జరుగుతుంది మీకు వచ్చేటువంటి స్పౌస్. మరి ఒకటి ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే ఆల్మోస్ట్ వీరికి రోగ నిరోధక శక్తి ఎక్కువగానే ఉంటుంది, మళ్ళీ సందేహం లేదు.
అయితే వీళ్ళ లైఫ్ ఎట్లా ఉంటుందంటే, మనం చూడండి, ఒక వ్యక్తిని శత్రువు అనుకుంటే శత్రువుని దూరం పెట్టేస్తాం, మిత్రుల్ని మిత్రులుగా చూస్తాం. కానీ వీళ్ళకున్న లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందంటే శత్రువుతో కూడా కలిసి జీవించాల్సిన స్థితి ఏర్పడుతూ ఉంటుంది. సంతానం విషయంలో కొంత జాగ్రత్తలు తీసుకోవాలి. వీళ్ళకి అంటే శస్త్రచికిత్సల ద్వారా వీళ్ళకి సంతానం కలుగుతుంది, అంటే ఏదో ఒక మెడిసిన్ తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. అయితే వీరికి గృహయోగాలు కలగాలి. చాలామంది అడుగుతూ ఉంటారు, నాకు గృహయోగం కలిగితే బాగుంటుందండి, మేము గృహాల కోసం వెయిట్ చేస్తున్నాం అన్నప్పుడు, మీరు చేయాల్సినటువంటిది స్పెసిఫిక్గా కుమారస్వామి యొక్క ఆరాధన, సూర్య భగవానుని యొక్క ఆరాధన, దత్తాత్రేయుడి యొక్క ఆరాధన, ఈ మూడు కనుక చేసినట్లయితే గృహయోగాలు కానివ్వండి, అదేవిధంగా విద్యాయోగాలు కానివ్వండి, చిన్నపిల్లలు కొంతమంది చదవరు, అలాంటి వారికి విద్యా గృహయోగాలు ఏర్పడడానికి కన్యాలగ్నానికి చాలా బాగా తోడ్పడుతూ ఉంటుంది. అంటే సూర్యుడి ముందుని నమస్కరించడం కానీ, అదేవిధంగా కార్తికేయ స్వామికి ఆరాధన చేయడము, రవి కుజ గురుగ్రహాలకి దీపారాధన చేయడము, ఇవి ఖచ్చితమైనటువంటి ఫలితాలు ఇస్తాయి. మరొకటి ఏంటంటే, ఈ యొక్క కన్యాలగ్నం వారికి బ్యాంక్స్ మూలంగా మంచి లాభాలు ఉంటాయి. బ్యాంక్స్, గురువులు, వీళ్ళ మూలంగా, వీళ్ళ యొక్క బ్లెస్సింగ్స్ మూలంగా కావచ్చు, వీళ్ళ మూలంగా కావచ్చు, ఖచ్చితంగా మంచి మంచి యోగాలు అనేటువంటివి ఏర్పడతాయి కన్యాలగ్నం వారికి. ఇక్కడ చాలామందికి ఉద్యోగం ఉండకపోవచ్చు. అంటే ఇక్కడ స్పెసిఫిక్గా వీళ్ళకంటూ ఒక సిస్టమేటిక్గా ఏ వర్క్ చేస్తున్నా అందులో మేము పర్ఫెక్ట్గా ఉండాలనే దీంతో వెళ్ళి ఉంటారని చెప్పుకున్నాం. కానీ కొన్ని సందర్భాల్లో ఉద్యోగం ఎప్పుడైనా స్పాయిల్ అయింది అంటే, మీరు చేయాల్సినటువంటి ఇమ్మీడియట్లీ కందులు దానంగా ఇవ్వండి, మీరే చూస్తారు రిజల్ట్ అనేటువంటిది. అరే నిజమే కదా, అసలు నేను కందులు ఇవ్వంగానే నాకు ఉద్యోగ విషయంలో ఉన్న సమస్యలు, గొడవలు, అదేవిధంగా ఉద్యోగం పోతుందేమో అనేటువంటి సందర్భాల్లో మళ్ళీ అవన్నీ శాంతించడం, ఉద్యోగం పోయి నేను తిరుగుతున్న సమయాల్లో ఉద్యోగం దొరకడం, ఇవన్నీ జరిగాయి కదా అని మీరే ఆశ్చర్యపోతారు. జస్ట్ చిన్న టిప్, బట్ మీ లైఫ్ను మారుస్తుంది. ఈ కిలోంబావు కందులు రెడ్ కలర్ క్లాత్ తీసుకొని మీకు దగ్గరలో ఉన్నటువంటి ఒక చక్కటి బ్రాహ్మణుడికి భక్తి శ్రద్ధలతో ఈశ్వర స్వరూపంగా భావించవండి, మీరే చూస్తారు అందులో ఉన్న మిరాకిల్. శ్రీమాత్రే నమః.